హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. ఢీ షోలో అందరు మాస్టర్ల కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న మాస్టర్ ఉన్నారంటే అది చైతన్య మాస్టరే. చైతన్య మాస్టర్ అంటే ఢీలో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు, సింప్లీ సూపర్ కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్ కూడా చైతన్య మాస్టరే. చైతన్య మాస్టర్ అంటే మిగతా మాస్టర్స్ కూడా చాలా ఇష్టం. చైతన్య మాస్టర్ ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, మంచి భవిష్యత్తు ఉంది, ప్రాణంగా ప్రేమించే చెల్లెలు ఉంది, తనంటే ప్రాణమిచ్చే కొరియోగ్రాఫర్స్ బాయ్స్ ఉన్నారు, ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్గా నిలిచిన తల్లిదండ్రులు స్నేహితులు ఉన్నారు. అందరినీ వదిలేసి వెళ్ళాలని నీకెలాగనిపించిందన్న? నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది కృంగిపోతున్నారో తెలుసా? వారందరినీ ఎవరు ఓదారుస్తారు? చైతన్య మాస్టర్ ఎందుకు చనిపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కూడా. చైతన్య మాస్టర్ చేసిన తప్పులే మనలో చాలామంది చేస్తున్నారు. ఇక నుంచి అలాంటి తప్పులు ఎవ్వరూ చేయకండి. నెల్లూరు జిల్లాలో ఉన్న కావలకి దగ్గరలో మత్తువారిపాలెం అనే గ్రామంలో జన్మించిన చైతన్య మాస్టర్ తన బాల్యమంతా హైదరాబాదులోనే సాగిందే. వారి తల్లిదండ్రులు పూర్తిగా హైదరాబాద్ వచ్చి హైదరాబాదులోనే స్థిరపడ్డారు. చైతన్య మాస్టర్కి ఒక చెల్లెలు ఉన్నారు. చైతన్య మాస్టర్కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఢీ ప్రోగ్రాం చూశాక అది మరింత ఎక్కువ ఇష్టంగా మారింది. ఎంతలా అంటే ఎప్పటికైనా ఢీ షోలో కంటెస్టెంట్గా చేయాలనేంతగా తన మనసులో ముద్రపడిపోయింది. చైతన్య మాస్టర్ తన చదివిన స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ కూడా నేర్పించేవారు. అలా నేర్పిస్తూనే పాకెట్ మనీ వరకు సంపాదించుకునేవారు. JBIT కాలేజీలో చేరి ఇంజనీరింగ్లో మెకానికల్ చదివాడు. తను బీటెక్ చదివిన తన మనసంతా డ్యాన్స్ పైనే ఉండేదే. ఇంటర్ చదువుతున్నప్పుడు సందీప్ అనే ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. వీరిద్దరూ తరువాత చాలా క్లోజ్ స్నేహితులయ్యారు. తన జీవితంలో చైతన్య మాస్టర్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే ఇతనేనట. చైతన్య మాస్టర్ తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్న విధంగానే ఆ తర్వాత ఢీలో ప్రయత్నం చేసి ఢీ జూనియర్స్కి ఎంపికయ్యాడు. తన ఎంపిక వెనుక తల్లిదండ్రుల సపోర్టు, చెల్లెల సహాయం కూడా ఉంది. ఆ తర్వాత ఢీ ఛాంపియన్కి కూడా కంటెస్టెంట్ ప్రభుదేవకి మాస్టర్గా వ్యవహరించారు చైతన్య మాస్టర్. ఢీలో చైతన్య మాస్టర్ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అందరితో కలివిడిగా సరదాగా ఉండేవారు. అందుకే మిగతా మాస్టర్సు, కంటెస్టెంట్సు, బాయ్స్ తనతో ప్రేమగా మెదిలేవారు. ముఖ్యంగా చైతన్య మాస్టర్ బొజ్జంటే అందరికీ ఇష్టం. చైతన్య మాస్టర్కి ఢీ షో వలన ఎంత పేరు వచ్చినా డబ్బు మాత్రం చాలా తక్కువ వస్తుండేదట. అందువలన బాయ్స్కి ఏ ఇబ్బంది రాకుండా తన దగ్గర ఉన్న బైకు, కారు తాకట్టు పెట్టి మరీ బాయ్స్ని చూసుకునేవాడు. కొన్నిసార్లు అప్పులు కూడా చేయాల్సి వచ్చేది, అయినా కూడా వెనకాడకుండా అప్పులు చేసి బాయ్స్ని చూసుకున్నాడు. అయితే చైతన్య మాస్టర్కి వాళ్ళ చెల్లెలు ఉద్యోగం చేసి అన్న పడుతున్న కష్టాలను చూసి తన శాలరీ అంతా అధిక మొత్తం అన్నకే ఇచ్చేసేవారామె. ఒక్కొక్కసారి శాలరీ మొత్తం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే చైతన్య మాస్టర్ చేసిన అప్పులు తీర్చలేకపోయేవాడు. అదే సమయంలో తను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తను కూడా చైతు మాస్టర్ని ప్రేమించింది. అయితే చైతన్య మాస్టర్ ఎంతకీ సెటిల్ అవ్వకపోవడం, ఆమెకు మంచి మంచి సంబంధాలు రావడం జరిగేది. ఒకసారి ఆమెకి గవర్నమెంట్ జాబ్ ఉన్న కుర్రోడు వచ్చాడు. ఆ సంబంధాన్ని ఆమె అమ్మ నాన్నలు కుదిర్చారు. ఆమె ఆ సంబంధం కుదిర్చే ముందు చైతన్య మాస్టర్కి చెప్పింది కూడా. అయినా కూడా తనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చైతన్య మాస్టర్ చెప్పేశాడు. తను ప్రేమించిన అమ్మాయిని ఆ విధంగా పోగొట్టుకున్నాడు. మరొక పక్క ఆర్థికంగా ఎదగలేక అప్పులు పెరిగిపోతూ ఉండేవి. ఎప్పుడూ చెల్లి దగ్గర తీసుకోవడమే కానీ తనకి ఏమీ చేసింది లేదు, ఏమీ ఇచ్చింది లేదు అనే బాధ కూడా ఉండేది. ఢీ నుంచి వచ్చిన ఫేమ్తో బయట ఈవెంట్స్ చేసిన కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్ ముందు చెప్పినంత డబ్బు ఇచ్చేవారు కాదు. ఇచ్చినా అవి బాయ్స్కి, కంటెస్టెంట్ వరకే సరిపోయేవి. ఒక్కొక్కసారి వారికి కూడా సరిపోయేవి కాదు. దాంతో మరికొంత అప్పులు చేసేవాడు. ఢీ వలన మంచి పేరైతే వచ్చింది కానీ డబ్బు మాత్రం చాలా తక్కువ వచ్చేదట. పోనీ బయట ఈవెంట్స్ చేసైనా సంపాదిద్దామంటే వాటి వలన ప్రయోజనం లేకపోయింది. వెరసి ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేసుకుంటూ పోయాడు చైతన్య మాస్టర్. దాంతో అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల వారి నుంచి ఒత్తిడి మొదలయ్యింది. దాంతో మనస్తాపానికి గురయ్యాడు. పోనీ అమ్మనాన్నలు సంపాదించిన ఆస్తులుంటే వాటితో తీర్దామంటే వాళ్ళు కూడా పెద్ద ఆస్తిపరులేమీ కాదు. కేవలం వారి సంపాదన ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవనానికే సరిపోయేది. తనకి ఏ సమస్య వచ్చినా ముందుండేది చిట్టి మాస్టర్ మాత్రమే. అయితే చిట్టి మాస్టర్కి కూడా అన్నీ చెప్పలేకపోయాడేమో.
ఎటు చూసినా నిరాశ నిస్పృహలే కమ్మేశాయి చైతన్య మాస్టర్ జీవితంలో. ఇక తను ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పులు తీర్చలేను అనుకున్నాడేమో. నిజానికి మరొక్కసారి ఆలోచించి చూడాల్సింది చైతన్య గారు. సమస్యలకి భయపడి చనిపోవడమే పరిష్కారం అనుకుంటున్నారు చాలామంది. కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఒకవైపు నుంచి సమస్య వస్తే ఖచ్చితంగా మరొక వైపు నుంచి పరిష్కారం ఉంటుంది. కాకపోతే మనం ఆ సమస్యకి ఎంత విలువిస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమస్యనే పెద్దదిగా చూస్తాం. మన మనసు నిండా ఆ సమస్యనే నింపేస్తాం. అందుకే పరిష్కారం వైపు మన మనసు మెదడు ఆలోచించలేదు. ఆ విధంగానే చైతన్య మాస్టర్ చనిపోవాలనుకున్నాడేమో. ఈ మధ్య చాలామంది టీనేజ్ యువకులు బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బు పోగొట్టుకుని లక్షల డబ్బులు అప్పులు పాలైపోయి ఏమి చేయాలో తెలియక ఇంట్లో చెబితే తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. కొంతమంది అప్పులు తీర్చడానికి లోన్ యాప్ల ద్వారా కూడా డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు కట్టలేక కన్నవారి కడుపు కోత కోసిన వారెందరో ఉన్నారు. దయచేసి మీరందరూ ఎవరూ కూడా ఎలాంటి బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేయకండి. అలాగే లోన్ యాప్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోకండి. మీకంతగా లోన్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా తీసుకోండి. అది కూడా అవసరమైతేనే. మీరు తీర్చలేని సమస్యలు మీకు ఉంటే మీ కుటుంబ సభ్యులతోనూ పెద్దవారితోనూ చెప్పండి. వారు ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అదే మన ప్రాణాలు తీయడానికి కారణమవుతుంది. పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. దయచేసి మీరెవరూ కూడా బెట్టింగ్ యాప్లు లోన్ యాప్స్ డౌన్లోడ్ చేయకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.